థ్యాంక్ యూ. ఇంకొక హై ప్రొఫైల్, మరి ఇదే ఆది గురువు దగ్గర మేము అందరం శిష్యులం. ఈ గురువు గారి దగ్గర ఇంకొక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు ఎవరో కాదు, నార్మల్ పీపుల్ కాదు. మీరు అందరూ అనుకోవచ్చు వీళ్ళందరూ కోట్లు వేసుకొచ్చుకున్నారు, వీళ్ళకి అలా 100, 200 లాంటి 500 పైసలు ఇస్తారు, నెల ఇస్తారు, ఎవరు రూపాయి అయ్యారు, అందరు మా కార్లతోనే మా పెట్రోల్తోనే వచ్చిన వాళ్ళమే. ఇట్లాంటి దాంట్లో ఇంకొక అతను ఎవరంటే, ఈరోజు మన ఇండియన్ ఆర్మీ అంటేనే ప్రపంచంలో ధైర్యవంతులైన ఆర్మీకి ఉన్నటువంటి మిస్సైల్స్ తెలుసు అందరికీ. మిస్సైల్స్ ప్రతి మిస్సైల్ టెస్ట్ చేసి ఆర్మీకి హ్యాండ్ ఓవర్ చేయడానికి ముందు ఆ మిస్సైల్ టెస్ట్ చేసే మిస్సైల్ టెస్టింగ్ ఇంజనీర్ మిస్టర్ రవీందర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. యాక్చువల్గా ఒక వివేకానంద గారి కొటేషన్తో స్టార్ట్ చేసుకుందాం. డు నాట్ లోయర్ యువర్ గోల్స్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ ఎబిలిటీస్, ఇన్స్టెడ్ రైజ్ యువర్ ఎబిలిటీస్ టు ద హైట్స్ ఆఫ్ యువర్ గోల్స్ అంటారు స్వామి వివేకానంద గారు. మన గోల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు హై లెవెల్లో ఉండాలి. మన ఎబిలిటీస్ని వాటికి అచీవ్ అయ్యే విధంగా మనం వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని నాకు రాదు, సాయి పల్లవి అందరికీ ఐడియా ఉంది కదా, ఉంది కదా, సాయి పల్లవి డైలాగ్ ఒకటి ఉంటుంది, నాకు రాదు, నాతో నవ్వదు, నాతో నవ్వదు, నాతో నవ్వదు. ఓకే, కానీ అదే డైలాగ్ చెప్పడానికి ఆవిడ ఎంత కష్టపడి నేర్చుకుని ఉంటుందో తెలుసా, అదే ఎమోషన్స్ పలికించడానికి వాళ్ళు ఎంత కష్టపడతారో తెలుసా. ఆవిడ ఎంత గొప్పగా డాన్స్ చేస్తుంది కదా, అంత గొప్పగా డాన్స్ చేసే ఆవిడ ప్రాక్టీస్ చేయకుండా తన ఎబిలిటీస్ని ఇంక్రీజ్ చేసుకోకుండా అంత గొప్పగా డాన్స్ చేయగలదా. ఇందాక సోను సార్ చెప్పారు, మన విరాట్ కోహ్లీ ఉన్నారు కదా, విరాట్ కోహ్లీ, ఎస్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, సూపర్ సూపర్. నేను కూడా వన్ ఆఫ్ ద విరాట్ కోహ్లీ ఫ్యాన్. కానీ విరాట్ కోహ్లీ గారు గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయకుండా ప్రతిరోజు తన ఎబిలిటీస్ని ఎవరు ఉండలేరండి. వాళ్ళ ఎబిలిటీస్ని ఎవరైతే ఇంప్రూవ్ చేసుకుంటూ కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ స్టాండ్ అవ్వగలరు. అవి రాజకీయాలైనా, అఫ్కోర్స్ రాజకీయాల గురించి మాట్లాడకూడదు, సారీ, అది సినిమాలైనా స్పోర్ట్స్ అయినా ఎలాంటి ఫీల్డ్ అయినా తీసుకోండి, ఓకేనా. సో మన గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు హైగా పెట్టుకోవాలి, మన ఎబిలిటీస్ని ఎప్పుడు వాటికి అటైన్ అయ్యే విధంగా కన్సిస్టెంట్గా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే మన గోల్స్ అన్నవి స్మార్ట్గా ఉండాలి అంటారు. స్మార్ట్ అంటే స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రియలిస్టిక్ అండ్ టైం బౌండ్గా ఉండాలి అంటారు. అలాంటి గోల్స్ అందరూ మీరు అందరూ పెట్టుకొని హై లెవెల్లో గోల్స్ పెట్టుకొని వాటిని అచీవ్ చేయాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆది సార్కి అండ్ గంపా నాగేశ్వరరావు సార్కి సో ధన్యవాదాలు తెలుసుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.